బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ ఎంత గ్రాండ్గా ముగిసిందో అందరికీ తెలిసిందే. అందరూ ఊహించినట్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజమవుతూ రాహుల్ సిప్లిగన్స్ టైటిల్ను గెలిచి విజేతగా నిలిచారు. మొదటి నుంచి ఉన్న అన్ని అంచనాలు తారుమారే చివరకు రాహుల్ ట్రోఫీ గెలిచారు. షో మొదలైన ఫస్ట్ డే నుంచి శ్రీముఖి విన్నర్గా నిలుస్తుందని చాలామంది అభిప్రాయపడ్డా రాను అవకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. చివరకు ఎటువంటి అంచనాలు లేకుండా షోలో ఎంట్రీ ఇచ్చిన రాహుల్ సిప్లిగన్స్ విజేతగా నిలిచారు. బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ డే నుంచి వరుణ్, వితిక, రాహుల్, పునర్నవీలు ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. వీరి గ్యాంగ్ను ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఈ నలుగురు ఒక ఫ్రేమ్లో ఉంటే ఎంటర్టైన్మెంట్ పీక్స్లో ఉంటుంది. హౌస్లో ఉన్నన్ని రోజులు గొడవలు, అలకలు, అరుపులు, ప్రేమలు, కోపాలతో దూరం పెరిగినా మళ్ళీ ఒక్కటి కావడం అందరికీ నచ్చింది. వరుణ్, వితిక భార్యాభర్తలు కాబట్టి వారి గురించి ఎవరు అంతగా పట్టించుకోలేదు. అయితే రాహుల్, పునర్నవి మధ్య ఉన్న రహస్య సంబంధం ఏంటన్నది భేదాల ప్రశ్నగానే మిగిలిపోతూ వచ్చింది. వీకెండ్లో హోస్ట్గా వచ్చే నాగార్జున సైతం వీరిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టేవారు. ఎన్నిసార్లు నాగ్ ప్రశ్నించినా తెలివిగా దాటవేసేవారు. వీరి కెమిస్ట్రీకి చాలామంది ఫిదా అయిపోయేవారు. బిగ్ బాస్ 3వ సీజన్ ముగిసింది, కానీ అందులోంచి పుట్టిన అనుమానాలు మాత్రం తీరడం లేదు. బయటకు వచ్చిన పునర్నవి రాహుల్కు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రశ్నగానే ఎదురవుతుంది. ఇంటర్వ్యూ కోసం ఒక మీడియా ఛానల్కు వెళ్ళినా రాహుల్, పునర్నవి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది. అంతగా వీరిద్దరు పాపులర్ అయ్యారు. తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని ఎన్నోసార్లు చెప్పినా రూములకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు. తానేంటో తనతో ఉన్నవారికి తెలుస్తుందని రాహుల్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని పునర్నవి చెబుతూ ఉండగా స్నేహితురాల కంటే కొంచెం ఎక్కువ అని రాహుల్ చెప్పుకొస్తాడు. ఇక వీరిద్దరి మధ్య ఉన్న అలా ఏదో ఒక తెలియని సంబంధం కొనసాగుతూ ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఒక పార్టీలో రాహుల్ లేకుండా ఆ ముగ్గురు పార్టీ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆలీ, హిమజ, వితిక, వరుణ్, పునర్నవిలు కలిసి మంచిగా పార్టీ చేసుకుంటూ తెలుస్తుంది. కిస్మై యాస్ అంటూ పునర్నవి, ఆమె తాగి ఉందంటూ వితిక, టూ సెక్సీ అంటూ హిమజ ప్లకార్డులను పట్టుకొని పోజులిస్తున్నారు. రాహుల్ను మిస్ అవుతున్నా అంటూ వితిక పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెడీ టు రిలీజ్.